కరీంనగర్ శివారు గ్రామమైన సీతారాంపూర్ సర్పంచ్ జంగిలి సాగర్ గ్రామ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కరీంనగర్ సిటీ సిపిఐ కార్యదర్శి పైడిపల్లి రాజు ఆరోపించారు. జిల్లాలో ఏ సర్పంచ్ ఏ కార్యదర్శి చేయనన్ని నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి స్పందించడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. సర్పంచ్ ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లకు అనుమతులివ్వడంతో పాటు చివరకు శిఖం చెరువు భూములను మొత్తం దారాదత్తం చేసి కబ్జాలమయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే సీతారాంపూర్ గ్రామంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ శివారు గ్రామమైన సీతారాంపూర్ గ్రామ పంచాయతీ అవినీతికి అడ్డగా మారిందని కరీంనగర్ నగర సిపిఐ కార్యదర్శి పైడిపల్లి రాజు ఆరోపించారు. సర్పంచ్ కార్యదర్శులు జిల్లాలో ఏ సర్పంచ్ ఏ కార్యదర్శి చేరి విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. జరిగిన అవినీతిపై విచారణ జరిపించారని డిపిఓకు వినతి పత్రాన్ని సమర్పించారని చెప్పారు. కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి స్పందించడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గంగుల చెప్పినట్లు వింటూ సర్పంచ్ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లకు అనుమతులివ్వటంతో పాటు శిఖం చెరు భూములను మొత్తం దారాదత్తం చేసి కబ్జాలమయం చేశారని దుయ్యబట్టారు. చివరకు సీతారాంపూర్లో అవినీతి జరిగిందని కలెక్టర్ ఎంఆర్ఓ స్థాయిలో విచారణ కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పటి వరకు బహిర్గతం కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సర్పంచుల పదవీ కాలం ఇంకా కొద్ది రోజుల్లో ముగియనున్నందున ఆయన వారు పదవి నుండి దిగిపోయిన తర్వాత విచారణ చేపడతారా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే సీతారాంపూర్ గ్రామంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదా అధికారులపై ఏసీబీ దాడులు చేస్తే నిజాలు బయటకు వచ్చి అవినీతి జరగకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక సీతారాంపూర్ గ్రామంలోని అవినీతి ఇలా హద్దులు దాటితే మిగతా గ్రామంలో ఇంకెంత అవినీతి జరిగిందోనని అనుమానం వ్యక్తం చేశారు. సీతారాంపూర్లో జరిగిన అవకతవకల్లో ఎమ్మెల్యే గంగుల పట్టించుకోకుండా సర్పంచ్కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే నిధుల్లో కూడా దుర్వినియోగం ఏవైనా జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యే గంగుల స్పందించి వెంటనే విచారణ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సీతారాంపూర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీలో కలబోతున్నటువంటి గ్రామ పంచాయతీ, ఈ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించి గత పాలక వర్గం మొన్నట్రాక నిన్నట్రాక అంటే 30వ తారీఖు రాకున్నటువంటి సర్పంచ్ అదేవిధంగా గ్రామ కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరూ కలిసి గ్రామంలో ఉన్నటువంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి గారికి ఈరోజు మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది, ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఏ సర్పంచ్ చేయని విధంగా ఏ గ్రామ కార్యదర్శి చేయని విధంగా ఇక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ యొక్క సీతారాంపూర్ గ్రామంలో జరిగినటువంటి ఈ అవకతవకల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయించండి. ఈ యొక్క అధికారి మీద ఏసీబీ దాడులు చేయిస్తే నిజాలు బయటకు వస్తాయి, ఇలాంటి అవినీతి జరగకుండా ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే కరీంనగర్ నగరం చుట్టూనటువంటి గ్రామ పంచాయతీలో ఇంకా ఏ విధంగా జరిగిందో అనేటువంటి భయాందోళనకు ప్రజలు పడేటువంటి అనుమానం వస్తూ ఉంది.